హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరయు రెసిపీస్. ఈరోజు నేను సూపర్ సాఫ్ట్ జ్యూసీ మలై కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది కేక్, తిన్నారంటే అసలు వదలరు. సో రెసిపీని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కేక్ రెడీ అయిన తర్వాత టెక్స్చర్ ఎలాగుంది ఏంటి అన్నది మొత్తం చూడొచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను 1½ కప్ మైదా తీసుకుంటున్నానండి. ఇక్కడ అందులో 1 స్పూన్ ఫుల్గా నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను, అంటే కంప్లీట్గా, అలా మన తలకొట్టి కాకుండా కంప్లీట్గా. అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఏ కప్తో మైదా తీసుకున్నామో 1½ కప్ అదే కప్తో 1 కప్ పౌడర్ షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో వీటిని మనం బాగా జల్లించుకోవాలి. ఎనీ కేక్ మనం అన్నీ జల్లించుకోవాలి, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇందులో 1/4 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చెప్పని కంప్లీట్గా 1 కప్ మిల్క్ అన్నది ఇందులో మనం కలుపుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి, ఒకవేళ కొంచెం తక్కువ పట్టచ్చు. సో నేనైతే ఇక్కడ 1 కప్ కంప్లీట్గా వేశాను. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో దీన్ని బాగా మనం కలిపేసి బేకింగ్ పౌడర్ సోడా వేసిన తర్వాత మరీ టూ మచ్గా మనం మిక్స్ చేయకూడదు ఫ్రెండ్స్. సో ఒక మ్యాక్సిమం 3 to 4 మినిట్స్ మనం కలుపుకోవాలి, ఒకే డైరెక్షన్లో మనం కలుపుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ ఎలాగుందో. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. చాలా సింపుల్ ఇది కేక్ చేయడం. బేస్ కేక్ అన్నది ఏమీ కష్టం కాదు, చాలా ఈజీ మనకి. సో ఇది మనకి కేక్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బటర్ పేపర్ పెట్టుకొని మోల్డ్లో గ్రీస్ చేసుకొని అందులో ఈ బ్యాటర్ అంతా మనం వేసేసి ప్రీ హీటెడ్ 10 నిమిషాలు కుక్కర్ వేడి చేసుకున్న తర్వాత అందులో ఇది పెట్టి ఒక 40 మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ అవనివ్వాలి. ఇప్పుడు అది కుక్ అయ్యే గ్యాప్లో ఇక్కడ నేను ఒక 2 కప్స్ పాలు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 కప్స్లో 3/4 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో 2 కప్స్ మిల్క్కి 3/4 కప్ మనం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఇది ముందు బాగా మనం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను 1 కప్ షుగర్ వేస్తున్నాను. అది మీరు షుగర్ అన్నది మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఒక 5-6 నిమిషాలు ఇది బాగా ఉడకనివ్వాలి. మొత్తం ఈ ప్రొసీజర్ 10 to 15 మినిట్స్ పడుతుంది, మీకు రబడి అన్నది రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఇలైచీ పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం ఇక్కడ. సో చూడండి ఇది ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట మనం ఉడకపెట్టిన తర్వాత చక్కగా అది లైట్గా థిక్ అయిపోతుంది. కొంచెం ఆల్మండ్స్ కూడా వేసుకున్నాను. ఇది ఇప్పుడు కొంచెం థిక్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి, అది బాగా చల్లారిపోయేలాగా. ఇప్పుడు ఈ కేక్ చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మొత్తం దీన్ని సైడ్స్ నుంచి కట్ చేసి బయటికి తీయాలి. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ ఉన్న బటర్ పేపర్ మొత్తం అంతా మనం తీసేసుకుందాం. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్, కేక్ అన్నది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మనం చేసుకోవాలి దీనికి, ఎందుకంటే మనం చేసుకుంటుంది మలై కేక్ కాబట్టి. ఇప్పుడు దీన్ని సేమ్ అదే మోల్డ్లో మనం మళ్ళీ సెట్ చేసేయాలి. సెట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం టాప్ అన్నది జస్ట్ అలా మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫోర్క్తో కొంచెం మనం ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి లైట్గా అలాగా. చూసారా ఈ విధంగా మనం మొత్తం హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ చల్లారిపోయిన రబడి దీనిపైన మనం మొత్తం అంతా వేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ రబడి ఫ్రెండ్స్. సో ఇందులో మనం మిల్క్ పౌడర్ అది యాడ్ చేసి చేసుకుంటున్నాం. ఈ నైఫ్తో మీరు సైడ్స్ ఇలా అన్నారంటే మనం వేసిన మలై అంతా అలాగా కిందకి దిగుతుంది, అప్పుడు కేక్ మొత్తం అబ్జర్వ్ చేస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కేక్. అసలు నోట్లో పెట్టుకుంటే అసలు కరిగిపోయే విధంగా ఉంటుంది, అంత బాగుంటుంది. పైగా చేయడం కూడా చాలా ఈజీ. సో ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, జస్ట్ సెట్ అవ్వడానికి. 10 నిమిషాలు చాలా ఎక్కువ, అంత పెడితే చాలు. చూడండి ఇప్పుడు ఇది కట్ చేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంది కదా కేక్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అసలు అంత బాగుంటుంది కేక్. సో చక్కగా మనం కట్ చేసుకొని
ప్లేట్లో జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్ మలై కేక్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం మనం తయారు చేసి పెట్టుకున్న రబ్డీ అన్నది ఉంటుంది కదా, అది కొంచెం అలాగా పైనుంచి మనం వేసుకోవాలి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని. ఇంకా మంచి వంటకాలతో వస్తాను.